జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ బద్వెల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బద్వెల్ టీడీపీ నాయకులు డాక్టర్ ఒబలోపురం రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపురం గ్రామ సచివాలయ సంఘటనలో వైసీపీ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని, ముస్లిం మహిళలను వేధించడం ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. సంఘటనను ఈరోజు విలేకరుల దృష్టికి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవలసిందిగా పోలీసు వ్యవస్థ కూడా మేము ఈ సందర్భంగా విలేకరుల ద్వారా మేము కోరుకుంటున్నాము. నర్సాపురం గ్రామంలో నర్సాపురము మిద్దెలను కలిపి గ్రామ సచివాలయం శాంక్షన్ అయితే మరి మిద్దెలలో నర్సాపురం కంటే తక్కువ జనాభా కలిగిన నర్సాపురం ఒక మండల హెడ్ క్వార్టర్ దాన్ని వదిలేసి మిద్దెలలో వారు గుంపు చేయడానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు సిద్ధపడినప్పుడు నర్సాపురం గ్రామ ప్రజలు ఇది మాకు తెలియని అన్యాయం జరుగుతుంది అని ఊరికే వారు ఆ సందర్భం భూమిపజకు వచ్చినప్పుడు ఊరికి అడగడానికి ప్రయత్నిస్తే ఏ విధమైన కూడా దాడి జరగలేదు. ఏ విధంగా కూడా వారికి ఏ విధమైన ఇబ్బంది కలిగించలేదు. వారికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా ఊరికే అడగడానికి ప్రయత్నిస్తే గోవిందరెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీసులను పంపించి అక్రమ కేసులు దాదాపుగా 36 మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఈరోజు ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా దారుణమైన సంఘటనగా మేము ఇస్తున్నప్పుడుగా తెలిసి పాటించి ఖండిస్తున్నాము. గోవిందరెడ్డి గారు ఈ సందర్భంగా ఒకటే మేము ప్రశ్నిస్తున్నాము. ఒరుకుంట్ల గ్రామంలో ఒరుకుంట్లకు నాయనకొండలకు కలిసి మరి ఒక సచివాలయం శాంక్షన్ అయినప్పుడు మరి ఒరుకుంట్ల గ్రామంలో ఎందుకు పెడుతున్నారండి? నాయనకొండ గ్రామంలో పెట్టచ్చు కదా. మరి ఒరుకుంట్లకైతే వారికైతే ఒరుకుంట గ్రామంలో కావాలి, అదే నర్సాపురం గ్రామాలకైతే మాత్రం ఇద్దరు గ్రామంలో పెడతారా? ఇది ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. నర్సాపురంకు ఒక చరిత్ర ఉందండి. స్వర్గీయ శివారెడ్డి గారు మండల హెడ్ క్వార్టర్ను ఎంతో పోరాడి నర్సాపురం తీసుకొచ్చారు. మరి ఆ సందర్భంలో పోరాట పట్టుకు కలిగిన వ్యక్తులు నర్సాపురం గ్రామ ప్రజలు. కాబట్టి ఈ సందర్భంలో కూడా గ్రామ సచివాలయం కూడా నర్సాపురంలో పెట్టమని అడగడంలో ఆ ప్రజలు ప్రశ్నించడంలో కానీ ఆ ప్రజల హక్కు కూడా అది. కాబట్టి మీరు గోవిందరెడ్డి గారు అక్రమ కేసులు బనాయించి చివరకు వారి రాజకీయ జీవితంలో దిగజారిపోయారు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.